త్రేతాయుగంలోని చైత్రశుద్ధ నవమి రోజు పునర్వసు నక్షత్రంలో రాముడు జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. ఆ నవమి రోజే శ్రీరాముల కళ్యాణం జరిగిందంటారు కూడా. అంతేకాకుండా 14 ఏళ్ల అరణ్యవాసం తరువాత అయోధ్యకు తిరిగి చేరుకున్న శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరిగిందని కూడా మన హిందువులు నమ్ముతారు. ఉగాదితో ప్రారంభమయ్యే చైత్ర నవరాత్రుల సమయంలో హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షను పాటిస్తారు. 9వ తేదీ నవమి రోజున కొన్ని ప్రాంతాల్లో శ్రీరాముల కళ్యాణం పట్టాభిషేకం జరుపుకుంటారు. అయితే నవమి రోజున జన్మరాశులను బట్టి శ్రీరామచంద్రమూర్తికి ఎలాంటి నైవేద్యాన్ని సమర్పిస్తే జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి హాయిగా ఉంటారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అయితే వారి వారి జన్మరాశిని బట్టి వివిధ రకాల నైవేద్యాన్ని రాముడికి సమర్పించాల్సి ఉంటుంది. మేషరాశి వాళ్ళు నవమి రోజు నైవేద్యంగా దానిమ్మ పండుని రాముడికి సమర్పించాలి. ఇలా చేస్తే జీవితంలో అన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఇక వృషభ రాశి వారు పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తే వారు కోరిన కోరికలన్నీ సిద్ధిస్తాయి. మిథున రాశి వాళ్ళు నువ్వులు బెల్లంతో చేసే లడ్డూని సమర్పించి వాటిని భక్తులకు పంచిపెట్టాలి. ఇక కర్కాటక రాశి వారు పరవాన్నాన్ని నైవేద్యంగా రాముడికి సమర్పిస్తే జీవితంలో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి. సింహరాశి వారు బెల్లం లేదా రామఫలాన్ని నైవేద్యంగా పెడితే అదృష్టం సిద్ధిస్తుంది. కన్యారాశి వాళ్ళు జామ లేదా ఆకుపచ్చని పళ్లను రాముడికి సమర్పిస్తే వృత్తిపరంగా వృద్ధి సాధిస్తారు. ఎంతో పవిత్రమైన శ్రీరామనవమి రోజు తులారాశికి చెందిన వ్యక్తులు యాపిల్ని నైవేద్యంగా సమర్పిస్తే ఆ రాముని ఆశీస్సులు లభిస్తాయి. ఇక వృశ్చిక రాశి వాళ్ళు నువ్వులు లేదా బెల్లంతో చేసిన లడ్డూలను రాముడికి సమర్పిస్తే వారి సమస్యలన్నీ దూరం అవుతాయి. ధనుస్సు రాశి వాళ్ళు శనగపిండితో చేసిన స్వీట్లను రాముడికి అర్పిస్తే శుభం జరుగుతుంది. మకర రాశి వారు అధిదేవత శనీశ్వరుడు కాబట్టి నేరేడు లేదా నల్ల ద్రాక్షను సమర్పిస్తే మంచి ఫలితం ఉంటుంది. కుంభరాశి వాళ్ళు సపోటా లేదా అరటి పళ్లను నైవేద్యంగా సమర్పించి వాటిని పంచిపెడితే వ్యాపారంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అభివృద్ధి సాధిస్తారు. ఇక చివరిగా మీనరాశికి చెందిన వ్యక్తులు జిలేబీలు లేదా అరటి పళ్లు నైవేద్యంగా అర్పించి వాటిని పంచిపెడితే మనసులోని కోరికలు నెరవేరుతాయి. విన్నారు కదండి, తప్పక పాటించండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.